నేనే గొర్రెలను మేపి పరుండబెట్టేదును అని అల్ల దాని ముందు ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పాలి సంఘానికి వచ్చే పిల్లల్లో నా గొర్రెలుగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు నాకు ఇష్టంగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు నా మనస్సును గెలుచుకునేటట్లు బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు నా గొర్రెలను పరుండబెట్టి పచ్చిక బెయిలులో నేను మేపుతా అయితే నా గొర్రెల్లో కొన్ని పదహారు వచనంలో అంటాడు తమ్ముడు కొన్ని తప్పిపోయాయి నాతో కలిసి చెప్పండి తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చుదును గాయపడిన దానిని గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న వాటిని బలపరుతును ఇన్ని చేసినా అవి లోబడకపోతే ఇన్ని చేసినా అవి లోబడకపోతే ఇప్పుడు చెప్పండి అయితే క్రువ్విన వాటిని బలమగల వాటికి శిక్షయను మేతపట్టి లయపరిచెదును శిక్షయను మేత పెట్టి ఏ మేత అంట ఈ మాట చూడండి ఒకసారి అన్న నా వైపు చూడండి ఈ మేత ఎక్కడైనా విన్నారా సరే చూశారా మేతలో ఎండుగడ్డి చూశారు పచ్చగడ్డి చూశారు ఇంకా ఊర్లో ఉంటాయి కదా గడ్డి పేరు గడ్లు పేర్లు గరిక పెద్దగా చెప్పమ్మా జనుపునార జను గడ్డి గడ్డి గరిక అనేవాళ్ళు తొంగ ఏమ్మా మీ ఊర్లో ఎక్కువ తొంగ రైట్ తొంగ ఇంకేమున్నాయి ఇన్ని రకాల మేతలు మేతలున్నా ఇన్ని మేతల పేర్లు విన్నాం కదా ఎప్పుడైనా శిక్ష అనే మేత ఎప్పుడైనా విన్నారా లోబడకపోతే శిక్ష అనే మేత పెట్టి ఎక్కడ ముళ్ళు పెట్టాలో అక్కడ పెట్టి ఎక్కడ గాయం కలుగు చేయాలో అక్కడ గాయం కలుగు చేసి శిక్షించాలనే మనసు కాదు కానీ దేవుడు కొట్టే ప్రతి దెబ్బ వెనుక నేను క్రమశిక్షణలోకి తీసుకురావాలనేదే దేవుని యొక్క ఆలోచన నశింప చేయాలని నా దేవుడు ఎవరిని కొట్టడం పాడైపోవాలని లయమైపోవాలని కీడు కలగాలని ఏ వ్యక్తి మీద దేవుడు చేయడు మరి ప్రత్యేకంగా ఆయన రక్తముతో విమోచించబడిన పిల్లల మీద లయపరచాలని చేయత్తడు ఎందుకు శిక్షాదండాన్ని తీస్తాడో తెలుసా అంటాడు ఎందుకు శిక్షాదండాన్ని తీస్తాడంటే నేను క్రమశిక్షణలోనికి తీసుకురావటానికి వింటున్న బిట్లారా నా వైపు చూడండి చెప్తాడు నా వైపు చూడండి తల్లి చెప్తాడు రే తల్లి మార్రా నైనా మార్రా ఇకనైనా నువ్వు మారు బాప్ తీసుకుని తీసుకొని ఏడు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది ఓ ఏసుదాసనా మారు అని అంటాడు నువ్వు నై ఏమనుకోవద్దు చేతులు కట్టుకొని నయ్యి గారిని నంగలాగా అట్టాగేన అయ్యా అట్టాగే నయ్యా అని బయటికి వెళ్ళిన తర్వాత తలచెక్కలు చేస్టలు చేసావనుకో ఎట్లా లోపరుచుకోవాలో ఆయనకు తెలుసు ఏ ముళ్ళు పెడితే నువ్వు లోబడతావో ఆయనకు తెలుసు ఏ రీతిగా ఎలాంటి శిక్ష ఎలాంటి శిక్షకు దేవుడిని నప్పగిస్తే నువ్వు లోబడతావో ఆ సంగతి దేవునికి తెలుసు అంటాడు కొవ్విన వాటిని బలిసిన వాటిని శిక్షయను మేత పెట్టి లయపరుస్తాను అన్నాడు కానీ శిక్షయను మేత పెట్టి లోబడిందా సౌలును పౌలుగా వాడుకున్నట్లుగా వాళ్ళను వాడుకుంటాడు శిక్షయని మేత పెట్టిన కొన్ని మొరకపు గొర్రెలు లోబడో బాగా వినండి కొన్ని గొర్రెలు ఉంటాయి మొరకపు గొర్రెలో మొండి గొర్రెలో కొన్ని గొర్రెలుంటాయి వాటికి ఎన్ని రకాలుగా మేత పెట్టినా కొన్ని గొర్రెలు లోబడో ఆ లోబడిని గొర్రెలను ఏం చేస్తాడో తెలుసా అంటాడు వాటిని లయపరుస్తాను అంటాడు అని మేత పెడతాను అంటాడు ఈరోజు వాక్యం వింటున్న బిడ్లరా ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా శిక్షను అనుభవిస్తున్నావా శిక్షకును అప్పగించబడినట్లుగా నీ పరిస్థితులు నీకు అర్థం అవుతున్నాయా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకమైన అసమాధానం అన్నీ ఉన్న సంతోషం లేని జీవితం జీవితంలో ఎక్కడ అడుగుపెట్టినా ఓడిపోతున్న పరిస్థితి ఎందుకు శిక్ష మీద శిక్ష ఉపద్రవం మీద ఉపద్రవం నష్టం మీద నష్టం ఆపద మీద ఆపద అపాయం మీద అపాయం ఎందుకు నీ జీవితంలో కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఆయన గొర్రె కాకుండా ఆయన దొడ్డిని వదిలి ఎక్కడైనా నువ్వు తిరుగుతున్నట్లుగా నీకు కనిపిస్తుందేమో ఒకసారి ఆలోచించు అయ్యలారా మిమ్మల్ని భయపెట్టాలని కాదని భయపెట్టాలని కాదు కానీ ఆలోచింపచేయాలని మాట చెప్తున్నాను వెనకపోయావా శిక్షనే మేత నీకు పెడతాడు జాగ్రత్త శిక్షనే మేత పెట్టి నిన్ను క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు క్రమశిక్షణలోకి వచ్చావా సౌలును పౌలుగా వాడుకున్నట్టు నిన్ను దేవుడు వాడుకుంటాడు క్రమశిక్షణలోకి లాకపోయావా ఆ శిక్షా దండంతోనే ఆ శిక్ష మేతతోనే శిక్షించి 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 చివరికి నిన్ను లయానికి దేవుడు అప్పగిస్తాడు దేవుడు మనలను మనలో ఏ ఒక్కరిని అలా గాక మన బ్రతుకులు లయపరచబడే స్థితికి వెళ్లకుండును గాక మన బ్రతుకులు లయపరచబడకూడదు కానీ మనలో ఉన్న పాపం లయపరచబడాలి మనలో ఉన్న గర్వం లయపరచబడాలి మనలో ఉన్న అపవిత్రత లయపరచబడాలి మనలో ఉన్న కాముకత్వం లయపరచబడాలి మనలో ఉన్న గర్విష్టి మనస్సు లయపరచబడాలి ఎక్కడ దేవునికి అవిధేయంగా 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 బ్రతుకుతున్నామో ఆ అవిధేయత యేస్సు నామలో అది లయపరచబడును గాక అడుగు దేవుడిని ఒక మాట అయ్యా నేను లయపరచిపడకూడదయ్యా నీ దెబ్బకు తట్టుకొని నేను బ్రతకలేనయ్యా నీ నీ దెబ్బకు తట్టుకొని నా పిల్లలు బ్రతకలేదయ్యా నీ దెబ్బకు తట్టుకొని నా కుటుంబం బ్రతకలేదయ్యా గొర్రె పిల్ల ఉగ్రది ఎదుట గొర్రె పిల్ల ఉగ్రత ఎదుట ఎవడు నిలవబడగలడు వాక్యం అంటుంది మనిషి కొడితే మరలా నువ్వు తిరిగి లేవగలవు దేవుడు కొడితే ఎవడు ఇస్తాడండి దేవుడు కొడితే తిరిగి ఎవడు మేలు కొంటాడండి అందుకని ప్రభుని అడుగు దేవా శిక్ష శిక్ష అనే మేతను నాకు పెట్టినప్పుడు శిక్ష అనే మేత మీరు నాకు పెట్టినప్పుడు అయ్యా నాలో ఉన్న పాపం లయమైపోవాలి కానీ బాబు నేను లయం కాకూడదయ్యా నా పిల్లలు లయం కాకూడదయ్యా ప్రభు సన్నిధిలో మనం కోరుకుందం గాక